ఆసియాలోకి చాలా ఇష్టంతో వచ్చాను. టెక్ ఆసియాలని ఎంత క్రమంలో తీసుకెళ్ళాలి, ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు. నేను మీకు ఇచ్చే మాట కూడా, మీరు ఇంత అభిమానంతో వచ్చారు, ఇంత ప్రేమతో వచ్చారు, నాకు మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుకుంటాను నాకు వచ్చిన ప్రతి ఓటు. నేను అందరిని అడుగుతా ఉన్నాను, మేము ఇందుకు ఓడిపోయాం, ఇందుకు ఓడిపోయినా ముందుకు ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. కనీసం మిమ్మల్ని నమ్మి కొద్ది మంది వేశారు మీరు, దానికి నేను సంతోషిస్తున్నాను. దానికి అలాగే మనల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళతో ఇది అయిపోయారు, వీళ్ళతో ఇది అయిపోయారు, అసలు మనకి పని చేయడానికి నేనే 2014 2019 నేను తిరిగాను రోడ్ల మీద. జన సైనికులు తిరిగారు, ఇంకా నాయకులు తిరగలేదు. ఇంకా నాయకులు అనేవాళ్ళు ఇంకా ఫామ్ అవ్వలేదు మనకి. 2019 తర్వాత వచ్చారు నాయకులు. ఇది ముందుకు తీసుకెళ్ళడానికి యాక్చువల్గా 2019 ఇది నిజమైన రాజకీయ పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. దెబ్బలు తిన్నాం, అంటే ఓటమి అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నిలబడతాడు, ఎవరు పారిపోతారో మీకు అర్థమవుతుంది. నేను అందుకనే అవివేకంతో మాట్లాడినప్పుడు 2014 మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పానంటే, ఒక 25 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి సరదాకి రాలేదు. నేను ఏదో కూర్చోబెట్టి 2019 అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మలేదు. అది కూడా చెప్తున్నా నేను, మనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని తీసుకొస్తాను నేను. ఎవరైనా ఇన్ని కోట్ల మంది మన వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ప్రూవ్ చేయాలి, నేను ఆలోచిస్తాను. అది అందుకు నాకు వచ్చిన ప్రతి ఓటుకి నేను సర్వదా ఎల్లవేళల కృతజ్ఞత ఉంటాను. నేను అంత నాకు గౌరవంతో వారికి నేను మోకరు వెళ్తున్నాను. నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఒక బలమైన శాతం నమ్మారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నిన్న కూడా సభలో చెప్పాను, నా చివరి శ్వాస వరకు నన్ను అడిగారు చాలామంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. కష్టంగా ఉంటుంది. అలాగే ఇది మన ఆఫీస్, ఇది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చిన ఆఫీస్ కాదు. నా సొంత డబ్బుతో నా బిడ్డల డబ్బు, నా బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టి, ఎందుకంటే నా బిడ్డలు మొత్తం నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నేను పెట్టింది. ఇది నా సమాజం కోసం పెట్టాను, నా బిడ్డల భవిష్యత్తుని పక్కన వదిలేసి ఇది పెట్టాను. ఇది మనది, ఇది ఒకరోజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది కాదు. ఇది మనం కట్టుకున్న బిల్డింగ్, మనం కొనుక్కున్న స్థలం. ఇది ఇది ఎందుకు ఇంత బలంగా పెట్టానంటే, గెలుపప్పుడు అందరూ ఉంటారు మనుషులు, వేల కోట్లు వస్తాయో లేదంటే కాంట్రాక్ట్లు వస్తాయో, పేరు వస్తుందో పబ్బం వస్తుందో అని. నాకు ఈరోజు నా జనసేన మన గెలిచింది. అలాగే ఇన్ని లక్షల మంది ఏ మూలకి వెళ్ళినా, ఇన్ని వేల మంది యువకులు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినా, ఒక 3 రోజుల ముందు వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లిన నాయకుడికి కూడా సభ పెడితే 10,000 మంది వచ్చారు. అది దేనికి వచ్చారంటే వాళ్ళకి మార్పు కావాలని ఉంది యువతకి. కానీ నిలబడి వీళ్ళు నిలబడగలరా మనం వీళ్ళు వెంట అంటే, టెస్ట్ చేస్తున్నారు మనల్ని యువత, టెస్ట్ చేస్తున్నారు. నాయకులందరికీ ఒకటే చెప్పాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు, వాడి భవిష్యత్తుని మీకు చేతుల్లో పెట్టడానికి పరీక్షిస్తున్నారు. మీకు అండగా నిలబడతారు లేదు, అంతేగాని కూర్చోబెట్టి ఒక చిన్నపాటి గాలి వానకి మీరు చిగురుటాకుల్లా ఉణిగిపోయి ఎండుటాకుల్లా మీరు రాలి వెళ్ళిపోతే ఇంక అదేం రాజకీయం, అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను ఇక్కడ, మీరు అందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించలేమో చేసి చూపిస్తాను, చూద్దాము. అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి, నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం, పెట్టాం పార్టీ. కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి. నేను మీకు ఇదే చెప్తున్నాను, నేను మీకు ఇస్తున్నాను నా మాడపడుచులకి, అన్నదమ్ములకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి. నేను సమాజ శ్రేయస్సు కోరుకున్నవాడిని, భారతదేశపు సమగ్రత కోరుకున్నవాడిని. మొన్న ఎవరు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు ప్రధానమంత్రి గారితో శుభ్రంగా అలా వెళ్ళిపోయినొచ్చు కదా అంటే, నాకు ప్రధానమంత్రి గారితో వ్యక్తిగతంగా బీజేపీతో వ్యక్తిగత గొడవ ఏముంటుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ ఒక హక్కుల కోసం అడిగా నేను అంతే. ఈరోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ప్రధానమంత్రి గారంటే భయం ఉంటుందేమో, పవన్ కళ్యాణ్కి ప్రధానమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ భయం లేదు. అది మీ దృష్టికి తీసుకొస్తుంది, ఎందుకంటే నన్ను ఎవరు ఏం బెదిరించలేదు, నాకు స్వార్థం లేదు, నాకు గుర్తింపు అవసరం లేదు. నేను కోరుకుందల్లా రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్నాను. కొన్ని దశాబ్దాలు దెబ్బలు తిని పడి చెయ్యని తప్పుకి ఆంధ్రుల్ని ద్రోహులుగా పెట్టి తిట్టి
ఆ పౌరుషాన్ని ఆత్మగౌరవాన్ని చంపుకుంటే మనం ఎట్లా, మన ఉనికిని కోల్పోతే ఎట్లా? అందుకని నేను దీన్ని చాలా బలంగా నిలబడతాను. నా చివరి శ్వాస వరకు మీకు అండగా ఉంటానని తెలియచేసుకుంటూ మీ అందరికీ నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను ప్రతి నిర్ణీత సమయంలో, ప్రత్యేక సమయాల్లో ఎవరైనా నన్ను వచ్చి కలవచ్చు. ఓన్లీ నేను కోరుకునేదల్లా ఏంటంటే, నేను ఇక్కడుంది సినిమాలు చేయడానికి కాదు, మన సమస్యల్ని నేను వినడానికి, మన సమస్యల కోసం పరిష్కారం చేయడానికి, మీ మద్దతు సంపాదించడానికి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన అది ఎంతకాలమే నాకు తెలియదు. నేను మటుకు నాకు తెలుసు, పని చేసుకుంటా వెళ్ళిపోవడమే తెలుసు తప్ప ఫలితాలు వాటి ఎంత పరిగెత్తుకొని రావాలి. పదవి వెంట నేను పరిగెట్టను, పదవి నా వెంట పరిగెట్టుకుని రావాలి. వచ్చే వరకు నేను పనిచేస్తాను. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు మీ అందరూ అందుబాటులో ఉంటాను. నేను ఎక్కడ, నేను హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. ఎవరైనా సరే నా ఆఫీస్కి రావచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.